कांग्रेस अभ्यर्थुलपै एआईसीसी निघा पेट्टिंदी अभ्यर्थुल मूमेंट मिनट टू मिनट तेलुसुकुंटोंदी నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు ప్రసంగాలు నేతల మధ్య సమన్వయం వంటివి అబ్జర్వ్ చేస్తుంది చిన్న తేడా వచ్చినా జూమ్ సమావేశాల్లో క్లాస్ తీసుకుంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది పార్టీ హైకమాండ్ అధికార పార్టీ బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అది తమకు కలిసొస్తుందని నమ్ముతున్నారు హస్తం నేతలు ఆరు గ్యారెంటీలు మానిఫెస్టో హామీలు పార్టీకి కలిసొస్తాయని అంటున్నారు గెలుపు విషయంలో క్లారిటీగా ఉన్న అధిష్టానం ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మరింత జాగృత పడుతోంది అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి బలమైన అభ్యర్థుల్ని దింపింది కాంగ్రెస్ ఇక ప్రచారం కోసం ఏఐసీసీ నేతలు ఖర్గే రాహుల్ ప్రియాంక దశల వారీగా రాష్ట్రానికి వస్తున్నారు పిసీసీ చీఫ్ రేవంత్ కూడా వరుస సభల్లో పాల్గొంటున్నారు ఇక ప్రచారంలో కాంగ్రెస్ కు 80 సీట్ల వరకు వస్తాయని ధీమాగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు అయితే కొన్ని చోట్ల అభ్యర్థుల ప్రచారాన్ని అంత సీరియస్ గా తీసుకోవటం లేదని రిపోర్ట్ తో ఏఐసీసీ నేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది నేరుగా రంగంలోకి దిగి అభ్యర్థుల్ని అలర్ట్ చేసిందని సమాచారం పోలింగ్ తేదీ వరకు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఏఐసీసీ నేతలు ఉన్నారు ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైస్ గా ఇతర రాష్ట్రాల ఎంపీలు సీనియర్ నేతలు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు వీరే కాకుండా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పీసీసీ లీడర్స్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలన్నీ గాంధీ భవన్ వార్ రూమ్ కి ఏఐసీసీ నోటీస్ కి వెళ్తున్నాయి అయినా ప్రతిరోజు ఏఐసీసీ నేతలు అభ్యర్థుల మూమెంట్ పై నిఘా పెడుతున్నారు ప్రచారాల వివరాలు ఓటర్ల మూడ్ మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు ప్రతి ఓటర్ కు చేరాయా లేదా అనే దానిపై నియోజకవర్గాల వారీగా క్యాంపెయిన్ పై రిపోర్ట్ అడుగుతోంది ఏఐసీసీ అభ్యర్థి ఎలా ప్రచారం చేస్తున్నారు అనుచరులతో నియోజకవర్గ నేతలతో ఎలా ఉంటున్నారు అనే వివరాలపై ఆరా తీస్తోంది ఎక్కడైనా అభ్యర్థులు వీక్ గా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తోంది ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉంటే మరింత బలంగా క్యాంపెయిన్ చేసేలా గైడ్ లైన్స్ ఇస్తోంది హైకమాండ్ రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుపై సీరియస్ గా వర్క్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ గెలిచేలా వ్యూహాలు ఎత్తులు పైఎత్తులు వేసి పార్టీ గెలుపుకు నేతలంతా కృషి చేసేలా పనిచేస్తోంది ప్రతి నియోజకవర్గంపై మినిట్ టు మినిట్ రిపోర్ట్ తీసుకుని మానిటరింగ్ చేస్తోంది